हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल इप्पुडु चूस्तुन्न वीडियोनी एला चेयालनी चूपिस्तानु चूडंडी काइन मास्टर ओपन चेसिन तर्वात अंदुलो 1:1 आस्पेक्ट रेशियोनी सेलेक्ट चेसुकोंडी तर्वात मीडिया लेकि वेल्ली बैकग्राउंड कलर ब्लैक अनि सेलेक्ट चेसुकोंडी राइट क्लिक इव्वंडी तर्वात लेयर लेकि वेल्ली मीडिया लेकि वेल्ली नेनु इच्चिन बॉर्डर नि सेलेक्ट चेसुकोंडी దాని కత్తెర పక్కన ఉండే బాక్స్ సింబల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత హాఫ్ పక్కన రెక్టాంగులర్ షేప్ని సెలెక్ట్ చేసుకుని తర్వాత క్లిక్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఏదైనా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని కొంచెం జూమ్ అవుట్ చేయండి. ఇప్పుడు బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. దాని తర్వాత బ్లాక్ కలర్ని కింద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ సింబల్ ఉంది చూడండి, దానిపైన ఇంకోటి ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్చర్ అండ్ సేవ్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇమేజ్ సేవ్ అయిపోతుంది. దాని తర్వాత ఆ కిందికి వెళ్ళి ఆ ఇమేజ్ని డిలీట్ చేసుకోండి. దాని ప్లేస్లో వేరే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని జూమ్ అవుట్ చేయండి. అది టాప్ రైట్ సైడ్లో పెట్టుకోండి. ఇప్పుడు బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ని సేవ్ చేసుకోండి. దాని తర్వాత ఏం చేయాలంటే ఇమేజ్ని డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఏ ఇమేజెస్ ఎక్కడ పెట్టాలనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇమేజ్ ఇక్కడ పెట్టండి, సెకండ్ ఇమేజ్ ఇక్కడ పెట్టండి, థర్డ్ ఇమేజ్ ఇక్కడ, ఫోర్త్ది ఇక్కడ పెట్టండి, ఫిఫ్త్ది ఇక్కడ పెట్టండి. అన్ని పెట్టి ఒక్కొక్కటి స్క్రీన్ షాట్ తీసుకోండి. దాని తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కత్తెర పక్కన ఉండే బాక్స్ సింబల్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా పూర్తిగా వచ్చేటట్టు చూడండి. దాని తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. తర్వాత అదే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ చేసుకోండి. ఇలా ఇప్పుడు మళ్ళీ ఆ ఇమేజ్ని డిలీట్ చేసేయండి. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కాస్త క్రాప్ చేయాలా. ఇప్పుడు బ్లెండింగ్కి వెళ్ళి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి, బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇలా సేవ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ని డిలీట్ చేయండి. ఇప్పుడు అలా ఏ ఇమేజెస్ని చేయాలనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇమేజ్ ఇక్కడ, సెకండ్ ఇమేజ్ ఇక్కడ, థర్డ్ ఇమేజ్ ఇక్కడ, ఫోర్త్ ఇమేజ్ ఇక్కడ, ఫిఫ్త్ ఇమేజ్ ఇక్కడ. చూడండి ఈ ఆర్డర్ వైజ్ అన్నీ పెట్టండి. దాని తర్వాత ఇంకొక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన ఉండే బాక్స్ సింబల్ని సెలెక్ట్ చేసుకొని ఈ సిమ్ ఇది సెలెక్ట్ చేసుకొని తర్వాత రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని సేవ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్ అంతా చేసినాక బ్యాక్ వచ్చేసేయండి. తర్వాత మళ్ళీ కొత్తది క్రియేట్ చేయండి, 1:1 రేషియో అది. తర్వాత కింద సెట్టింగ్ సింబల్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఎడిటింగ్ దానిలోకి వెళ్ళి ప్రాజెక్ట్ డిఫాల్ట్ ఫోటో డ్యూరేషన్ని 0 చేసేయండి. తర్వాత కిందికి వెళ్ళి 15 స్క్రీన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. తర్వాత మీడియాలోకి వెళ్ళి ఇంతవరకు క్యాప్చర్ చేసిన ఇమేజెస్ అన్నీ ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు లైన్ వైజ్గా ఇందాక చెప్పినాను చూడండి, దాని ప్రకారం చేయండి. ఒకసారి ప్లే చేద్దాం చూడండి. ఇక్కడ మిస్ అయింది ఒకటి, ఇది ఎవరికి వచ్చింది
ఇక్కడ వేరేది రావాలా? చూడండి ఇప్పుడు ప్లే చేద్దాం. కరెక్ట్ వచ్చింది చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, రైట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు పెద్ద ఇమేజెస్ని కూడా సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత రైట్ క్లిక్ చేయండి. ఈడి వర్క్ ఉందా ఆడి వర్క్ రండి. వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుకు రండి. ఫస్ట్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ ఏడుందో ఆడి వర్క్ వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ తీసుకోండి. ఇది ఫుల్ చేసుకోండి. తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓవరాల్ని సెలెక్ట్ చేసుకొని ఫ్లిక్కర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది, రైట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు ప్లే చేయండి. ఇలా వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఎంతవరకు అనేది చూపిస్తుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, వైట్ కలర్ ఎంతవరకు తీసుకోవాలని చూపిస్తుంది చూడండి. ఇది వరకు వచ్చింది. ఇది వరకు తీసుకున్న తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకుని వైట్ కలర్ని సైజ్ తగ్గియండి. ఇప్పుడు ప్లే చేయండి. చూడండి ఆడియో వర్క్ వచ్చేటట్టు చూసుకోండి. దీన్ని క్లిక్ చేసి డూప్లికేట్ తీసుకోండి. దీన్ని కొంచెం పక్కనకి డ్రాగ్ చేయండి. ఏంటి ఉందో ఆడియో వర్క్ డ్రాగ్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంతవరకు ఉందో అంతవరకు లాస్ట్కి డ్రాగ్ చేయండి. రైట్ క్లిక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేద్దాం. తర్వాత కొత్తది క్రియేట్ చేసుకోండి ప్రాజెక్ట్. వన్ ఇస్ట్ వన్ అనేది ఇప్పుడు మీడియాలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసినది ఓపెన్ చేయండి. చూడండి ఒకసారి ప్లే చేయండి. ఇలా వస్తుంది స్లోగా. దీన్ని క్లిక్ చేసి స్పీడ్ కంట్రోల్ మీద ప్రెస్ చేసిన తర్వాత దీన్ని 1:5కి పెట్టండి. ఇప్పుడు ప్లే చేయండి. ఇంకా స్లోనే వస్తుంది. ఇప్పుడు ప్లే చేయండి. ఇంకా స్లోనే వస్తుంది. రైట్ క్లిక్ ఇవ్వండి. చూడండి ఇలా చేసుకోవచ్చు ఈజీగా. మళ్ళీ దాన్ని క్లిక్ చేసి పక్కన 3 డాట్స్ ఉంది చూడండి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ కింద, దాన్ని క్లిక్ చేసి డూప్లికేట్ అని క్లిక్ చేసి ఇలా వచ్చింది చూడండి. మళ్ళీ దాన్ని క్లిక్ చేసి డూప్లికేట్ అని పెట్టండి. ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన సాంగ్ను యాడ్ చేసుకోండి. ఇలా చేసుకోవచ్చు మీరు ఈజీగా. తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.